అఘోరీలు సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం, లోక కళ్యాణం కోసం ఇలాంటి ప్రచారం చేయడం ఎంతవరకు పబ్లిక్ వినే అవకాశం ఉంటుంది? తండ్రి, మీరు మంచిగా అడిగిండ్రు. మీకు నేనేం చెప్తున్నా అంటే, సనాతన ధర్మం గురించి నేనే కాదు, తరతరాలు చెప్తున్నా. ఏం చెప్తున్నాయి సనాతన ధర్మం? నా ధర్మం ఒకటే చెప్తుంది, ఏంది, పరమతాన్ని గౌరవించు, మన మతాన్ని మనము గౌరవించుకోవాలని చెప్తుంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సనాతన ధర్మం పోరాడు అని చెప్తుంది. వేరే మతాలు చెప్తాయా? చెప్పవు. కాబట్టి నా సనాతన ధర్మం, నేను ఎంత చెప్పినా కూడా సనాతన ధర్మం అనేది కొన్ని ప్రక్రియలో, కొన్ని శతాబ్దాల నుండి వస్తుంది. గౌరవించు అంటది, నువ్వు గౌరవించేలాగా మెప్పొందుకో అంటది, నీకు మొప్పొందని వాళ్ళని, నిన్ను గౌరవించని వాళ్ళని హేమార్చు అంటది. అది సనాతన ధర్మం గొప్పతనం. ఓకేనా? ధర్మం గురించి అంటే, నేను సనాతన ధర్మం గురించి ఎందుకు పోరాడుతున్నా, నేను ఎందుకు సమాజంలోకి వచ్చినా అంటే, నాకంటూ ఒక జీవనం మహా పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు. మరి ఈ లోకానికి నేను ఏం చేసినట్టు, ఇంత జీవితం త్యాగం చేసుకొని తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చి మహాదేవుడే సర్వసం అని ఇంత త్యాగం చేసుకున్న దాన్ని నేనేం చేసినట్టు, నాకు నేను ఇక్కడ ఇలాంటి సేవ చేసి వెళ్ళినప్పుడు, అఘోరీ కానీ నాగసాధు కానీ అదంటేనే లోక కళ్యాణం. అఘోరీ కానీ నాగసాధు అంటే లోక కళ్యాణం. కొంతమంది లోక కళ్యాణం ఎక్కడో హిమాలయస్లో కూర్చోవచ్చు, అక్కడ నుండే లోక కళ్యాణం చేసుకోవచ్చు వాళ్ళ వంతు వాళ్ళు. కొంతమంది శ్మశానాలలో అలా పూజలు చేస్తూ అలా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సమాజంలోకి వచ్చి మెరుగుపరిచేవాళ్ళు, కొంతమంది మేలు కొలిపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే ఎవరు ఏ తోవను ఎంచుకుంటారనేది వాళ్ళ మనస్తత్వం. అంటే విమర్శలు, నా మీద విమర్శలు వస్తున్నాయి, విమర్శల్ని తట్టుకుంటూ ఇలా అగహితాలని ఎక్కడైతే దొరుకుతూ అక్కడికి వెళుతూ నాలో ఉన్న ఈ కంకణం కట్టుకొని ఏదైతే నేను పోరాడాలనే సంకల్పాన్ని 10 మందికి పంచి వాళ్ళని మారుస్తూ, మన ధర్మం ఇది, మన సాంప్రదాయాలు ఇవి అని నేను చెప్తూ వాళ్ళని ఎంతో కొంత మారుస్తున్నాను. ఎక్కడ ఎక్కడైతే ప్రళయం, ఎక్కడైతే అగైత్యాలు, ఎక్కడైతే ఇది జరుగుతున్నాయో, ధ్వంసాలు జరుగుతున్నాయో, అక్కడ మాత్రమే నేను వెళ్ళి నేను నా అంతా నేను చేస్తూ వస్తున్నాను. మొత్తం మారుస్తా అని చెప్పలేదు, మొత్తం భూలక్కం అంతా నేను మారుస్తానే ఎప్పుడు చెప్పను. నాతో ఎంత శక్తి ఉందో, నేను ఎంత మార్చగలుగుతానో అంత మారుస్తాను.